విశాఖలోని సిఐడి కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఓవర్ యాక్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన పాత్రని ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆకుండా పోలీసులపై దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో వెలగపూడి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? నాయుడు, హరి, ఇరిగేషన్ కు సంబంధించిన కాలువను ఆక్రమించి ప్రహారీ గోడ కట్టిన నేపథ్యంలో సిఐడి అధికారులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుని కూడా ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని కూడా ఆరులోవలో ఉన్న సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి 4 గంటల నుండి కూడా విచారిస్తున్నారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిఐడి కార్యాలయానికి వచ్చి నానా హంగామా సృష్టించారు. ముఖ్యంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సిఐడి కార్యాలయానికి వచ్చి అయ్యన్న పాత్రుని ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, తాను లోపలికి వెళ్తాను అయ్యన్న పాత్ర దగ్గరికి అంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ కూడా చెప్పిన పోలీసుల మీద ఒక్కసారిగా వెలగపూడి రామకృష్ణ బాబు దూసుకువెళ్లారు. దీంతో పరిస్థితి అంతా కూడా ఉధృతంగా మారింది. అనంతరం పోలీసులు వెలగపూడి రామకృష్ణ బాబును అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. మరోవైపు అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రావణాపల్లి కెనాల్కి సంబంధించిన పంట కెనాళ్ళను వాటర్కు సంబంధించిన కెనాల్లో అయ్యన్న పాత్రుడు ఆక్రమించడమే కాకుండా దాని మీద ప్రహారీ గోడను కూడా నిర్మించారు. ఇదే సందర్భంలోనూ అది దీన్ని గుర్తించిన అధికారులు అప్పట్లో అయ్యన్న పాత్రుడికి అక్రమ నిర్మాణమైన ప్రహారీ గోడను తొలగించాలని కూడా నోటీసులు జారీ చేశారు. అయితే అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో అధికారులు ఆ గోడను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఇది ఈ ఏడాది 6/19 జరిగింది. అయితే ఆ సందర్భంలో ప్రహారీ గోడ నిర్మాణాన్ని కూల్చివేతను అడ్డుకున్న అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు ఇది ఎటువంటి అక్రమ నిర్మాణం కాదు, మాకు సంబంధించిన భూమిలోనే ఈ ప్రహారీ గోడ నిర్మించామంటూ కూడా అధికారులకు కొన్ని పేపర్లు ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన అధికారులు ఇవి పోర్చి పత్రాలని అనుమానించి సిఐడి పోలీసులకు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా ఇరిగేషన్ అధికారులు సిఐడి అధికారులకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో విచారించిన సిఐడి అధికారులు అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు ఏవైతే ఈ కాలువను ఆక్రమించారో ఆక్రమణకు సంబంధించిన పేపర్లు ఏవైతే ఇరిగేషన్ అధికారులకు ఇచ్చారో అవన్నీ కూడా తప్పుడు పత్రాలుగా సిఐడి అధికారులు నిర్ధారించారు. దీంతో ఈరోజు అయ్యన్న పాత్రుడు నివాసానికి చేరుకున్న సిఐడి అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు అందించిన తర్వాత అయ్యన్న పాత్రుడు ఆయన రెండో కుమారుడు రాజేష్ను కూడా అదుపులోకి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఉన్న సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి ఆ పేపర్లు ఎలా సంపాదించారు, ఎలా తప్పుడు పత్రాలు సృష్టించారు అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మరి కాసేపట్లో అయ్యన్నను ఆయన కుమారుని ఇద్దరిని కూడా కేజీహెచ్కు మెడికల్ టెస్టులకు తరలించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీళ్ళని రిమాండ్కి పంపించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు అయ్యన్న పాత్ర ఇష్యూను తప్పుదోవ పట్టించేలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు పోజరి పత్రాలు సృష్టించి సిఐడి అధికారులు అరెస్ట్ చేస్తూ ఒక బీసీ నాయకుడిని అన్యాయం ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ కూడా ఇష్యూను డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ మిగతా నేతలందరూ కూడా ఒక తప్పుడు ప్రచారానికి అయితే దిగారు. హరి, మరి కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు ఏవైనా మీడియాకి సిఐడి అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇక్కడికి వచ్చి పోలీసులతోనే వాగ్వాదం పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకుని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తరలించారు. అయ్యన్న పాత్రుడు చేసిన ఈ అక్రమానికి సంబంధించి గతంలోనూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయ్యన్న పాత్రుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఒక ఇరిగేషన్కి సంబంధించిన స్థలాన్ని ఆక్రమిస్తారు, దాని మీద అక్రమంగా ఏ విధంగా ప్రహారీ గోడ నిర్మిస్తారంటూ కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. అయితే అయ్యన్న పాత్రుడు కుటుంబానికి ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా స్పందించలేదు. దీంతో అధికారుల రంగంలోకి దిగి ఏదైతే ప్రహారీ గోడ నిర్మించారో దాన్ని తొలగించేందుకు సిద్ధమైన సందర్భంలోనూ పోలీసులతో అటు అధికారులతో అయ్యన్న కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అప్పుడు ఇచ్చిన కొన్ని పేపర్లు ఏవైతే ఇచ్చారో ఇవి తమకు కుటుంబానికి సంబంధించిన భూమిలోనే కట్టామని, ఎక్కడా కూడా తాము ఆక్రమించలేదని చెప్పి ఏవైతే పేపర్లు ఇచ్చారో ఆ పేపర్లన్నింటి మీదుగా సిఐడి అధికారులకు ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అవి పోర్జరీ పత్రాలుగా ధృవీకరించిన పోలీసులు ఈరోజు అయ్యన్న పాత్రుని ఆయన కుమారుని అదుపులోకి తీసుకొని వాటి మీద విచారిస్తున్నారు. హరి నాయుడు, అయితే వెలగపూడి రామకృష్ణ కింత ఉద్రిక్త వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు, పోలీసుల్ని దుర్భాషలాడారని కూడా తెలుస్తుంది. అంటే ఏంటి, ఫోర్జరీ పత్రాలు సమర్పించినా వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలా అనేదా వాళ్ళ వాదన? ఏం జరుగుతుంది అక్కడ, పోలీసులు ఏం చెప్తున్నారు?
అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటింటి కూడా ఇష్యూ ఏదైనా జరిగితే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పోలీసులతో గొడవ పెట్టుకున్నట్లయితే అయ్యన్న పాత్రను అరెస్ట్ చేసిన ఇష్యూ అంతా కూడా డైవర్ట్ అయ్యి పోలీసులతో గొడవ పెట్టుకునేదే మీడియాలో హైలైట్ అవుద్దనే ఉద్దేశంతో ఎలగపూడి రామకృష్ణ బాబు రావడంతోనే తాను అయ్యన్న పాత్ర దగ్గరికి తాను వెళ్తాను, అయ్యన్న పాత్రను కలుస్తాను, అయ్యన్న పాత్రని ఎందుకు నన్ను కలవనీరు అంటూ కూడా పోలీసులతో ఎలగపూడి రామకృష్ణ బాబు వాగ్వాదానికి దిగారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా వెలగపూడి రామకృష్ణ బాబు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అయ్యన్న పాత్రుడు ఏం తప్పు చేశాడని మీరు అందరూ అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసులతో ఆయన వాదనకు దిగారు. ఒక్కసారిగా పోలీసులు ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నంలో అడ్డుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా వెలగపూడి రామకృష్ణ బాబు పోలీసులపైకి దురుసుగా దూసుకు వెళ్లారు. పోలీసులు ఎలగపూడి రామకృష్ణ బాబుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు అంటూ కూడా పోలీసులు వెలగపూడి రామకృష్ణ బాబును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా తాను అరెస్ట్ గాను తను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా కొంత దూరం పరిగెట్టే ప్రయత్నం కూడా చేశారు, లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోలీసులు ఎలగపూడి రామకృష్ణ బాబును అదుపులోకి తీసుకుని అనంతపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వ్యూహాత్మకంగా అయ్యన్న పాత్రను అరెస్ట్ను కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అయ్యన్న పాత్ర చేసిన తప్పును సమర్థించేలాగా అలాగే అయ్యన్న పాత్ర ఇష్యూని డైవర్ట్ చేసేలాగా అయ్యన్న పాత్రలు బీసీ కాబట్టి బీసీల మీద ప్రభుత్వం కక్షపూర్వకంగా చర్యలు దిగుతుంది అనే విధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మీడియా సమావేశాలు పెట్టడం అలాగే మీడియాకు ప్రెస్ రిలీజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం మీద అయ్యన్న పాత్రుడు మాత్రం తప్పు చేశారు కాబట్టి తాము అదుపులోకి తీసుకున్నామని సిఐడి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. హరి ఓకే నాయుడు.